హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ మధ్య వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా. ఏం లేదండి, మా సైడ్ అయితే వర్షాలు చాలా భయంకరంగా పడుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, వర్షం అస్సలు ఆగలేదు, మాకైతే పడుతూనే ఉందన్నమాట. ఇక్కడ మేము కషాయం తాగుతున్నాము. రోజు మార్చి రోజు కషాయం కంపల్సరీ తాగుతామండి. ఇది ఎలా తయారు చేస్తాను అనేది వీడియో చాలా వీడియోస్ పెట్టున్నాను. ఒక వీడియో అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి కావాలంటే. ఇక్కడ మా వాడు తాగను అంటున్నారు, కానీ తాగాలి కదా, తప్పదుగా తాగితే మంచిది. జలుబు, దగ్గు, గొంతులో గరగర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న కూడా పోతాయండి. ఆకలి కూడా చాలా బాగా వేస్తుంది, అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా మంచిది కషాయం తాగడం అనేది. ఇందులో నేను తులసి ఆకులు, అలాగే లవంగాలు, మిరియాలు, సొంటి కానీ అల్లం కానీ దంచి వేసేస్తానండి. బాగా మరిగించి ఈ విధంగా, అలాగే తాగలేకపోతే తేనె కానీ బెల్లం కానీ కలుపుకొని తాగచ్చు అన్నమాట. ఇలా తాగేసాము. తర్వాత ఇంట్లో పూజ అంతా చేసుకునేసి బయటకు వెళ్ళామండి. ఎక్కడికనేది కూడా మీరు చూసేద్దురు. మా ఊర్లో మూలాపేట శివాలయం అంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మూలస్థానేశ్వర స్వామి అంటారు. దానికి ఎలా పేరు వచ్చింది అని చెప్పేసి కూడా అక్కడ రాసుంటారండి. నాకు కుదిరినంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, సరేనా? ఈ గుడి వచ్చేసి 11వ శతాబ్దంలో కట్టారటండి. పూర్వం వచ్చేసి త్రినేత్రుడు అని ముక్కంటి రాజుల దగ్గర ఆవుల మందలు ఉండేది. కాపరి వచ్చేసి, పశువుల కాపరి వచ్చేసి రోజు ఆవులను తీసుకెళ్ళి మేపుకొని వచ్చేవాడట. అందులో రోజు ఒక ఆవు మాత్రం కనపడకుండా వెళ్ళేదంటండి. ఎక్కడికి పోతుంది ఏంటి అని చెప్పేసి కనిపెట్టడానికి వెళ్తే ఒక శివలింగం ఉన్న ప్రదేశంలో అది పాలు అభిషేకం చేస్తున్నట్లుగా కనిపించిందంట. అప్పుడు ఏంటి అని చెప్పి చూసి అతను రాయితో కొడితే అక్కడ రక్తం వచ్చేదటండి. ఆ పుట్టలో నుంచి రక్తం వచ్చిందంట. అక్కడ శివలింగం ఉంది అనేసి దాని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన ఆ విషయం వచ్చి రెడ్డి రాజులతో చెప్తే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ శివలింగం ఉండడము, అదే విధంగా అతనికి ఆ రోజు కళ్ళలో కనిపించి ఇక్కడ నాకు ఒక గుడి కట్టాలి అని చెప్పడము, ఆ విధంగా గుడి అనేది వెలిసిందటండి. గర్భగుడిలో ఉండే శివలింగం వచ్చేసి నెల్లి చెట్టు కింద ఉండడం వల్ల నెల్లూరు అని ఈ ఊరిని పిలుస్తారంట. మూలగా ఉండడం వల్ల మూలస్థానేశ్వర స్వామి అనేసి పేరు వచ్చిందటండి ఈ గుడికి. అదన్నమాట విశేషం. ఇదంతా కూడా స్వామివారి ఎదురుగా ఉండే స్తంభం మీద రాసి ఉందటండి, రాతి స్తంభం మీద. అంతేకాకుండా ఆ రాతి స్తంభం కూడా చోళుల కాలంలో కట్టారు అనేసి ఒక విషయం అయితే ఉందంట. అంటే అది ఇప్పటిది కాదు, చోళుల కాలంలోనే ఈ గుడి స్థాపన అనేది ఉందనేసి చెప్తారు. అదన్నమాట మా నెల్లూరు మూలస్థానేశ్వర మల్లికార్జున స్వామి విశేషం. ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ రుద్రాభిషేకాలు చేస్తారు, రోజు కూడా హోమాలు ఉంటాయి, రోజు జపాలు చేస్తారండి. మనకు నవగ్రహ శాంతులు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటికన్నిటికీ కూడా ఇక్కడ ఈ శివాలయం అనేది ప్రసిద్ధి అన్నమాట. సామూహిక రుద్రాభిషేకాలు అన్నీ కూడా ఇక్కడ ఈ గుళ్ళో జరుగుతాయండి. అన్నీ కూడా మనకి రేట్స్ అనేది కూడా అక్కడ రాసేసే ఉంటారు, దేనికి ఎంత అవుతుందని చెప్పనేసి. మనకి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనం చక్కగా అక్కడ డబ్బులు కట్టేసి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళినట్లయితే మనకి పూజ అంతా చక్కగా చేసిస్తారండి. చాలా బాగా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. గుడి కూడా చాలా పెద్ద గుడి అండి, విశేషమైన గుడి అన్నమాట. గుడి పక్కనేనండి మా చిన్నాన్న వాళ్ళు సీమంతానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు శివాలయంలో కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొచ్చాము, అది నేను మీకు విశేషం చెప్పాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు పారది సీమంతం అన్నమాట. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఫంక్షన్ అంతా చూసుకునేసి చిన్న వీడియో క్లిప్, అలాగే ఫొటోస్ తీసుకునేసి ఇక మేము ఇంటికి వెళ్ళామన్నమాట. మీరు కూడా బ్లెస్ చేయండి, పాపో బాబో త్వరలో పుట్టబోతున్నారు, ఓకేనా? సీమంతం కదా, చాలా స్వీట్స్ అన్నీ పెట్టినారు, మాకు కూడా ఇచ్చారండి. అన్నీ తీసుకునేసి వచ్చేసామన్నమాట ఇంటికి. ఇక వర్షం అయితే కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. అలాగే మా రోడ్ చూసారా ఎలా ఉందో మా ఇంటి దగ్గర,
ఇలా ఉంటుందండి, బయటికి రావాలంటేనే భయం వేసేట్టుగా ఉంటుంది, కానీ తప్పదు కదా వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా వేడివేడిగా శాండ్విచ్ చేసుకుని తిందామని చెప్పేసి ఆ రోజు చేశాను అన్నమాట. మీకు ఇది షార్ట్ కూడా పెట్టినట్టున్నాను, ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది. ఆ రోజు నేను వాయిస్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు చెప్తున్నానండి. ఇందులో నేను క్యారెట్, బీన్స్, క్యాప్సికం, అలాగే అలసందులు కొంచెం ఉడకపెట్టుంటే వేశాను, ఉర్లగడ్డ ఇవన్నీ వేసి ఉప్పు, కారం, గరం మసాలా అండి వేశాను. మీకు చాట్ మసాలా, ఇంకా వేరే వేరే మసాలాలు ఏవేవో ఉంటాయి కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా చక్కగా వేసుకొని చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి టేస్ట్. అయితే సాస్ లేదన్నా, సోయా సాస్ అట్లాంటివి, ఇంకేదన్నా మీకు ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే ఏదన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే అలా సింపుల్గా అలా నాకు ఇంట్లో ఉన్న వాటితో అలా చేసేసాను అన్నమాట. ఇక బ్రెడ్ ఈ విధంగా అటు ఇటు చక్కగా నెయ్యి వేసి కాల్చుకునేసి అందులో ఈ స్టఫింగ్ పెట్టుకునేసి సాస్ తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఏదీ లేదనుకోండి, గమ్ముగా ఈ విధంగా బ్రెడ్ కాల్చుకునేసి పైనే చాట్ మసాలా కానివ్వండి, కారప్పొడి కానీ వేసుకొని తినేసామంటే అంటే ఫాస్ట్గా అయిపోయే స్నాక్ అన్నమాట ఇది. వర్షం వచ్చేటప్పుడు ఇలా తినేసి వేడివేడిగా టీ కానీ కాఫీ కంతా అయితే ఆ రోజు ఈవినింగ్ ఫినిష్ అయిపోతుంది కదండి. తర్వాత వచ్చేసి ఇక దీపాలు పెట్టడానికి బయట గాలి వర్షంగా ఉంది కాబట్టి ఇలా ఇంట్లోనే పెట్టేశాను. రోజు సాయంత్రం ఈ కార్తీక మాసంలో కంపల్సరీ దీపారాధన ఉండాల్సిందే, ఈ విధంగా దీపాలు పెట్టుకోవాల్సిందే అంతే. ఇక్కడ మా వాళ్ళది పాడుతున్నా చూసేసేయండి. అదన్నమాట వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయండి. మంచి మంచి విషయాలతో వస్తాను.